కార్యక్రమానికి వెల్కమ్ టు మాస్టర్స్. అయితే మన ఆధ్యాత్మిక మార్గం లోపల మనం అక్కడక్కడ వెళ్ళినప్పుడు చాలామంది మాస్టర్స్ డౌట్ అడగడం జరుగుతుంది. కొంతమందికి మాస్టర్స్ కనిపిస్తారు హాస్టల్ మాస్టర్స్, మరికొంతమందికి మాస్టర్స్ కనిపిస్తలేరు మాస్టర్, ఎందుకు అట్లా జరుగుతుంది అనేటువంటి డౌట్లు రేజ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే పూర్వజన్మలలో మంచి సాధన చేసి ఉన్నారో వాళ్ళు ధ్యానంలోకి రాగానే మాస్టర్స్ వాళ్ళకు కరెక్ట్ కావడం జరుగుతుంది. ఎందుకోసము అంటే వాళ్ళు లోక కళ్యాణంలో వాళ్ళ వంతు పాత్రగా ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వారికి మాస్టర్స్ కనిపించి వారికి రకరకాల మెసేజ్లు ఇచ్చి మరి వాళ్ళతో పాటుగా లోక కళ్యాణం చేయడానికి ఎంతో ఆస్కారం ఉంటుంది మిత్రులారా. అదేవిధంగా గొప్ప గొప్ప మాస్టర్ల యొక్క సాంగత్యంలో మనం ఉండి వారు గొప్ప గొప్ప మాస్టర్స్ దగ్గర మనం ఉండి ధ్యానం చేసినప్పుడు వాళ్ళ యొక్క ఆరా, వాళ్ళ యొక్క ఎనర్జీ, వాళ్ళ యొక్క వైబ్రేషన్, వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీలో మనం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు మాస్టర్స్ కనెక్ట్ కావడం జరుగుతుంది, రకరకాల మెసేజ్లు రావడం జరుగుతుంది. అట్లాగే సింపుల్గా చెప్పాలి అంటే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఏవైతే 18 ఆదర్శక సూత్రాలు ఉన్నాయో మరి ఆ సూత్రాలన్నింటినీ మనము తూచా తప్పకుండా మన జీవితంలో వాటిని జీర్ణం చేసుకొని ఆచరించినట్లయితే తప్పకుండా మనకు హాస్టల్ మాస్టర్స్ రావడం అనేది జరుగుతుంది మిత్రులారా. అవునా? కొందరు ఒకవైపు సాధన చేస్తూనే ఇంకోవైపు నాన్ వెజ్ తినకపోతే అయిపోయే వెళ్ళిపోయేది ఏముంది, తేనెది ఏముంది, పుట్టగొడుగులది ఏముంది అనేటువంటి ఆలోచనలతోటి అక్కడక్కడ తినడము, ఒకసారికి తింటే ఏమైపోతుంది అనేది, అప్పుడు ఎనర్జీస్ అన్ని డౌన్ కావడం జరుగుతుంది. అట్లాగే కొంతమంది హోటల్లో తింటే ఏమవుతుంది, ఇక్కడ తింటే ఏమవుతుంది, అక్కడ తింటే ఏమవుతుంది అని బయట తినుబండారాలు తినడము తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు అది విషయం వేరు. మళ్ళీ ఇంకా మనకు తప్పనిసరి పరిస్థితి అనుకున్నప్పుడు మనము పళ్ళను తినడానికి అవకాశం ఉంటుంది, మనకు అక్కడక్కడ పండ్లు బిస్కెట్స్ తినడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా భోజనమే వేయాలా, చపాతీ తినాలా, అన్నమే తినాలా అనేటువంటి రూల్ ఏం లేదు. అవునా? కాబట్టి మనము మన యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం లోపల చాలామంది కొంతమందికి మాస్టర్స్ కనిపిస్తున్నారు, మెసేజ్ ఇస్తున్నారు అని చెప్తుంటే మిగతా వాళ్ళు వాళ్ళపైన ఒక రకమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు. మేము 10 ఏళ్ళ నుంచి చేస్తున్నాము, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాము, మాకు మాస్టర్ రావడం లేదు, ఈయన మొన్న ధ్యానంలోకి వచ్చిండు, ఈమె మొన్న వచ్చింది, ఈమె కళ్ళు మూసుకోగానే మాస్టర్స్ వస్తారా, ఎట్లా వస్తారు అని వాదించేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అలా కాకుండా మరి సరి అయినటువంటి ధ్యాన సాధన చేసి మన ద్వారా 10 మందికి సమాజానికి ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక మనస్తత్వం ఉన్నప్పుడు వాళ్లకు ఖచ్చితంగా మాస్టర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. మాస్టర్స్ రూపంలోనే కాకుండా కొన్ని రకాలుగా మాటలు వినబడడము ప్రతీది కూడా మనం దాని వైబ్రేషన్కి వెళ్ళినప్పుడు ప్రతీది కూడా మనతోటి మనకు ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతీది కూడా అంటే మెసేజ్ ఇవ్వడానికి ఇది అతీతం అనేది లేదు, చెట్లు కానీ వస్తువులు కానీ ప్రతీది కూడా మనకు మెసేజ్ ఇస్తుంది సందర్భానుసారానికి తగ్గట్లుగా. మరి అదేవిధంగా ఇక్కడ ఆర్మూర్ ప్రాంతంలో కూడా మనకు అనేక మంది మాస్టర్స్ రకరకాల మెసేజ్ ఇవ్వడం ద్వారా వాటిని మళ్ళీ పత్రిసార్తో చర్చించి కన్ఫర్మేషన్ తీసుకొని మేము ఇక్కడ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలని చేశాము, అనేకమైనటువంటి ధ్యాన కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అట్లాగే అవునా, మరి చేస్తున్నటువంటి క్రమం లోపల ఇట్లాంటి వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్తుంటారు, వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళన్ని గ్యాప్ చెప్తారు, ఏ మాస్టర్స్ కనిపించరు, కళ్ళు మూసుకొని కూర్చోవాలా అని. ఇక్కడ కొందరికి మాస్టర్స్ ధ్యానంలోనే కాకుండా మనం నిద్రపోయినప్పుడు కూడా మాస్టర్స్ వచ్చి మనకు మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది, కళ్ళ రూపంలో కూడా మెసేజ్ రావడం జరుగుతుంది. కాబట్టి మాస్టర్స్ అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకు అనేక రకాలుగా మెసేజ్ ఇస్తారు లోక కళ్యాణం చేసినప్పుడు. మరి లోక కళ్యాణం అంటే ధ్యానము చెప్పడము, ధ్యానం చేయడము, ధ్యానం చెప్పడము, పిరమిడ్లు నిర్మించడము, శాఖలను తయారు చేయడము,
సాకార ర్యాలీలు నిర్వహించడము, ఇవన్నీ కూడా లోక కళ్యాణంలో భాగాలైతే మిత్రులారా. మనం హింసా ప్రవృత్తిని పక్కన పెట్టేసి సరైనటువంటి ఆహారాన్ని తీసుకుంటూ, సాత్విక శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ, మరి ఎల్లిపాయ లేని భోజనాన్ని తీసుకుంటూ మనం చక్కటి సాధన చేసినట్లయితే ప్రతి ఒక్కరికి మాస్టర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డౌట్తోటి ఎవరు ఉండొద్దు అనేటువంటి ఉద్దేశంతో మరి అందరికీ చెప్పడం జరుగుతుంది. మిత్రులందరికీ నమస్కారము. థ్యాంక్ యూ.